సైనా నెహ్వాల్ చేసిన ట్వీట్ కి హీరో సిద్ధార్థ్ ఇచ్చిన రిప్లై ఇప్పుడు దేశవ్యాప్తంగా ఒక పొలిటికల్ కాంట్రవర్సీ అయింది. అతను ఇచ్చిన స్టేట్మెంట్ మహిళల్ని కించపరిచేలాగా ఉందని, ముఖ్యంగా సైనా నెహ్వాల్ని హైలీ డిమీన్ చేసేలాగా ఉందని, దానిలో సెక్సిస్ట్ అండర్ టోన్స్ ఉన్నాయని చెప్పి ఎంతోమంది యాక్టివిస్ట్ కంప్లైంట్ చేశారు. దాని గురించి నేషనల్ విమెన్ కమిషన్ కూడా యాక్షన్ తీసుకోవాలి అని చెప్పి ట్విట్టర్కి రికమెండ్ చేసింది. ఇదంతా ఇష్యూ ఎక్కడ స్టార్ట్ అయింది? ప్రధానమంత్రి నరేంద్ర మోడీ యొక్క వెహికల్స్ రీసెంట్గా పంజాబ్లో ఒక ఫ్లైఓవర్ మీద ఆగిపోయిన విషయం మనకి తెలిసిందే. పీఎం యొక్క కాన్వాయ్ ఇలా ఆగిపోతే ఇంకా దేశంలో భద్రత ఎక్కడ ఉంది అని చెప్పి సైనా నెహ్వాల్ ఒక పొలిటికల్ కామెంట్ చేశారు. ఆ పొలిటికల్ కామెంట్కి సిద్ధార్థ్ ఇచ్చిన కౌంటర్ పొలిటికల్ కామెంట్లో కొంచెం సెక్సిస్ట్ అండర్ టోన్స్ ఉన్నాయని చెప్పేసి అందరూ అంటున్నారు. అసలు సిద్ధార్థ్ ఇచ్చిన రిప్లై ఏంటి? అందులో నిజంగా సెక్సిజం ఉందా? అసలు సెక్సిజం అంటే ఏంటి? ప్రతి ఇష్యూలో ఉమెన్ యాంగిల్ని తీసుకొచ్చి మనం జస్టిఫై చేస్తున్నామా, చేయలేకపోతున్నామా? ఈ మొత్తం విషయాన్ని అర్థం చేసుకుందాం వాళ్ళ ఎఫ్ఐ విత్ స్వాతిలో. ముందుగా మనం సైనా నెహ్వాల్ చేసిన ట్వీట్ని ఒక పొలిటికల్ ట్వీట్ లాగా చేయాలి. ఆవిడ ఒక ప్లేయర్ లాగా ఈ కామెంట్ చేయలేదు. ఒక ప్లేయర్ టర్న్డ్ ఇన్ టు ఎ పొలిటీషియన్గా ఆవిడ చేసిన ఈ కామెంట్కి సిద్ధార్థ్ ఒక రిప్లై ఇచ్చారు. ఆ రిప్లైలో అతను వాడిన రెండు పదాలకి డిఫరెంట్ ఒపీనియన్స్ వస్తున్నాయి. అతను సటిల్ కాక్ అన్న పదాన్ని సైనా నెహ్వాల్కి ఇచ్చే రిప్లైలో వాడటం మీదే ప్రధానంగా అబ్జెక్షన్ అంతా ఉంది. అసలు ఈ సటిల్ కాక్ అన్నదానికి అబ్జెక్షన్ ఏంటి? కాక్ అన్నదానికి డిఫరెంట్ మీనింగ్స్ వస్తున్నాయి. ఒక బ్యాడ్మింటన్ ప్లేయర్ తన గేమ్లో షటిల్ కాక్ని యూజ్ చేస్తారు, అది మనందరికీ తెలిసిందే. దాన్ని కొంతమంది షటిల్ అంటారు, కొంతమంది కాక్ అంటారు. బట్ ఆ కాక్ అన్న పదానికే ఇంకొక అర్థం ఏంటంటే మెన్ యొక్క ప్రైవేట్ పార్ట్. పబ్లిక్ లైఫ్లో ఉన్న ఎంతోమంది మహిళలకి మెన్ యొక్క ప్రైవేట్ పార్ట్స్ని ఫొటోస్ లాగా పంపించే శాడిస్ట్లు ఎంతోమంది ఉన్నారు. స్మృతి ఇరానీని నువ్వు వెళ్ళి నీ ఇంట్లో పని చేసుకో, లేకపోతే సీరియల్స్లో యాక్ట్ చేయి అన్న దగ్గర నుంచి నిర్మలా సీతారామన్ని నువ్వు వెళ్ళి ఆవకాయ పెట్టుకో, లేకపోతే వెరీ ప్రామినెంట్ తెలుగు పొలిటీషియన్స్ని మీరు వెళ్ళి సినిమాల్లో యాక్ట్ చేయండి, ఇలాంటి అబ్యూజివ్ కామెంట్స్ రెగ్యులర్గా మనం చూస్తూ ఉండేవి. వీటన్నిటినీ కలిపి సెక్సిజం అంటారు. ఒక మహిళని తన తెలివితేటలకి శక్తి సామర్థ్యాలకి మాత్రమే కాకుండా ఆవిడ ఎలా మాట్లాడతారు, ఆవిడ లుక్స్ ఎలా ఉన్నాయి, ఆవిడ కుటుంబంలో వాళ్ళు ఏం చేస్తారు, ఇలా రకరకాల అనవసరమైన విషయాలన్నిటినీ వాడుతూ ఆవిడ పనిని కించపరిచే మాటలన్నిటినీ సెక్సిస్ట్ వర్డ్స్ అంటారు. ఈ విషయంలో సిద్ధార్థ్ చేసిన కామెంట్ కూడా సెక్సిస్ట్ వర్డ్ అవునా కాదా అన్న దగ్గరే డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ అంతా ఉంది. సో ఇక్కడ సిద్ధార్థ్ సటిల్ కాక్ అన్నదాన్ని వాడారు. ఇప్పుడే మనం దాని యొక్క మీనింగ్ ఏంటో అర్థం చేసుకున్నాం. ఏదర్ అది పూర్తిగా స్పోర్ట్స్కి సంబంధించిన అర్థం అవ్వచ్చు, లేకపోతే స్పోర్ట్స్ ప్లస్ సెక్సిజంకి సంబంధించిన కామెంట్ అయినా అయి ఉండొచ్చు. ఇక్కడ మనం రెండు విషయాల్ని గమనించాలి. ఒకటి, దీనికి అసలు సైనా నెహ్వాల్ ఇచ్చిన రిప్లై ఏంటి? సిద్ధార్థ్ అన్న మాటలకి నేను అఫెండ్ అయ్యాను, అతను ఆ పదాలు కాకుండా వేరే పదాలు వాడి నాకు పొలిటికల్ కౌంటర్ కామెంట్ ఇచ్చి ఉంటే బాగుండేది అని ఆవిడ అన్నారు. సో అతను అన్న మాటలకి సైనా నెహ్వాల్ హర్ట్ అయ్యారు కాబట్టి సిద్ధార్థ్ అపాలజైజ్ చేస్తే తప్పేమీ లేదు. రెండో విషయం, సైనా నెహ్వాల్ ఒక బీజేపీలో ఉన్న పొలిటీషియన్ కాకపోయి ఉంటే ఈ విషయాన్ని మనం ఇంత సెక్సిస్ట్గా చూస్తామా? ఈ విషయాన్ని కూడా మనం గమనించాలి. ఆవిడ ఒక పొలిటీషియన్ కాకపోయినా, లేకపోతే ఆవిడ బీజేపీ లాంటి నేషనల్ లెవెల్ పొలిటికల్ పార్టీని రిప్రజెంట్ చేయకపోతూ ఉన్నా, ఈ మొత్తం విషయం ఇంత పెద్దదయ్యేది కాదు. మొత్తం మీద అసలు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ సిద్ధార్థ్ చేసిన కామెంట్లో సెక్సిజం ఉందా లేదా. అదే సటిల్ కాక్ అన్నదాన్ని అతను ఒక మేల్ ప్లేయర్కి కూడా అనుండొచ్చు. అందులో సైనా నెహ్వాల్ కేవలం మహిళ కాబట్టి ఆవిడని అన్న మాట ఎటువంటిది లేదు. ఆవిడ లుక్స్ గురించి మాట్లాడలేదు, ఆవిడ డ్రెస్ గురించి మాట్లాడలేదు, లేకపోతే ఆవిడ తెలివితేటల గురించి మాట్లాడలేదు, ఆవిడ జెండర్ గురించి ఎటువంటి కామెంట్ జరగలేదు. ఆవిడ స్పోర్ట్ గురించి ఒక కామెంట్ జరిగింది. అదే స్పోర్ట్ ఒక మేల్ ప్లేయర్ అయిన కామెంట్ జరిగి ఉండొచ్చు, కానీ ఒక బ్యాడ్మింటన్ ప్లేయర్ పబ్లిక్ లైఫ్లో ఉన్న ఒక బ్యాడ్మింటన్ ప్లేయర్కి కాక్ అనే పదం ఇంకొక ద్వంద్వార్థం వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే మన సోషల్ మీడియా నిండా ఇలాంటి చెత్తని పంచేవాళ్ళు పెంచేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అలా ఉన్నారు కాబట్టి ఆ పదాన్ని తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఆవిడ అఫెండ్ అయ్యాను అన్నారు కాబట్టి సిద్ధార్థ్ ఈ విషయానికి సారీ చెప్పేసి మొత్తం డిబేట్ని కంక్లూడ్ చేస్తే తప్పైతే లేదు. కానీ ఈ విషయంని అనవసరంగా ఉమెన్ యాంగిల్లో చూసి దీన్ని ఆవిడ మహిళ కాబట్టే సిద్ధార్థ అలా అన్నారు, ఆవిడని కించపరచడానికి అన్నారు అంటే మాత్రం
ఇది సెక్సిజం కాదు, సెక్సిజం అయ్యే అవకాశం ఉంది కాదు అన్న ఎక్స్ప్లెనేషన్ అతనిస్తున్నాడు కాబట్టి ఈ డిబేట్ని ఇక్కడితో సెటిల్ చేయొచ్చు. కానీ మన చుట్టూ ప్రతిరోజు కనిపించే సెక్సిజంను అయితే మనం ఫైట్ చేయొచ్చు. ఒక ఆడపిల్లని నువ్వు అమ్మాయివి కాబట్టి నువ్వు మ్యాథ్స్ చేయలేవనో, లేకపోతే ఒక మహిళని నువ్వు మేనేజర్గా గ్రో అవ్వాలంటే ఎలాంటి పనులు చేయాలో అని చెప్పి ఒక మహిళని కించపరచడం, కానీ ఇలాంటి పనులు మన చుట్టూ జరుగుతుంటే ఆ ఎవ్రీడే సెక్సిజంని మాత్రం మనందరం ఖచ్చితంగా ఫైట్ చేయాల్సిన అవసరం ఉంది. అంటిల్ నెక్స్ట్ టైం, టేక్ కేర్.